నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ నేను మీ వెంకటగణ వరకు ఇక వాగ్నర్ గ్రూపునకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ సంవత్సరము మొత్తము ఒక వన్ ఇయర్ నుంచి అని పుతిన్ ప్రకటించారు ఏంటి ఎందుకు ఒకసారి చూద్దాం వాగ్నర్ గ్రూప్నకు తమ ప్రభుత్వమే నిధులు అందించిందని కేవలం ఏడాదిలోనే దాదాపు ఎనిమిది వేల కోట్లు చెల్లించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు రష్యాలో ఇటీవల తిరుగుబాటు చేసి వెనక్కి వెళ్లిన వాగ్నర్ గ్రూప్ను కేవలం ఏడాదిలోపై దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా చెల్లించినట్లు రష్యా అధ్యక్షుడు ఆయన ప్రకటించారు పై చేస్తున్న సైనిక చర్యల్లో పాల్గొన్న వాగ్నర్ గ్రూప్ సైనికులకు జీతాలు ఇతర రివార్డుల రూపంలో వీటిని అందించినట్లు తెలిపారు రక్షణ శాఖ అధికారులతో మాస్కోలో నిర్వహించిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు ఈ వివరాలు వెల్లడించారు మే ఇరవై రెండు నుంచి మే ఇరవై మూడు మధ్యకాలంలో వాగ్నర్ గ్రూపు బల బలగాలకు జీతాలు ఇతర అలవెన్సుల రూపంలో ఎనభై ఆరు పాయింట్ రెండు ఆరు బిలియన్ రూబిల్స్ను ప్రభుత్వం చెల్లించింది సైనిక చర్యల్లో పాల్గొన్న వారికి అన్ని వనరులను ప్రభుత్వమే సమకూరుస్తోంది వీటిని రక్షణ శాఖ ప్రభుత్వ బడ్జెట్ నుంచే అందిస్తున్నాం మనమే ఆ గ్రూపునకు పూర్తిగా నిధులు సమకూర్చాం అని రక్షణ శాఖ అధికారులతో వ్లాదిర్ పుతిన్ వివరించారు వాగ్నర్ గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న ప్రిగోజిన్ బిలియన్ రూబిళ్లను సంపాదించాడని వాగ్నర్ గ్రూపుతో పాటు వారి నాయకుడికి చెల్లించిన డబ్బు ఎలా ఖర్చయిందో అనే విషయమై అధికారులు దర్యాప్తు చేస్తారని పుతిన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా తిరుగుబాటు అంశాన్ని ప్రస్తావించిన పుతిన్ ఒకవేళ అది విజయవంతమైతే మాత్రం దాన్ని మన శత్రువులు అవకాశంగా మలుచుకునేవారని అన్నారు దాంతో కొన్నేళ్లుగా సాధించిన విజయాలను కోల్పోయేవాళ్ళమని అభిప్రాయపడ్డారు ఇప్పుడు ప్రిగోజిన్ కింద మంట పెట్టే ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు మేము ఎనిమిది వేల కోట్లు ఇచ్చాం ఎనభై ఆరు పాయింట్ రెండు ఆరు బిలియన్ రూబిల్స్ ఇచ్చాం అది దాంట్లో ఎంత ఖర్చు అయింది ఏంటి ఎంత జీతాలు ఇచ్చారు వాళ్ళు అధిపతే చూసుకుంటారు దర్యాప్తు కూడా చేస్తారని చిన్నగా మంట పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇటు అసలు కిటికీల దగ్గర నిలబడద్దని అమెరికా రాయబారే ప్రకటించాడు ఎందుకంటే గతంలో అనేక మంది కీలకమైన పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కిటికీల నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అంటే ఎలా చనిపోయారో కూడా తెలియని సంఘటనలు ఇలాంటివన్నీ ప్రస్తావించారు సో so, ఇప్పుడు చనిపోతారు ఖచ్చితంగా చంపేస్తారని సీనియర్ పాత్రికేయురాలు రష్యా విదేశాంగ విధానాలు చూస్తున్న పరిశీలిస్తున్న ఒక సీనియర్ పాత్రికేయురాలు ఆమె ప్రకటించారు ఇవన్నీ కాకుండా ఆర్థికంగా ఇప్పుడు మళ్ళీ చిక్కులు తెచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కదా ప్రభుత్వానికి రాజ్యానికి ఎదురు తిరిగినప్పుడు ఇట్లాంటి సహజం అనేది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న మాట తు�